రాజకీయ పార్టీల మధ్య గొడవల్లో న్యాయ వ్యవస్థను తీసుకొస్తున్నారు రాజకీయ యుద్ధాల్లో న్యాయమూర్తుల్ని లాగుతున్నారు ఇదేం పద్ధతి కోర్టులు చట్టారాధారంగా తీర్పులిస్తాయి న్యాయమూర్తుల నిర్ణయాలకు నేపథ్యం ఉంటుంది కాని పక్షాన్ని ఇరకాటంలో పెట్టే తీర్పులిస్తే ఆహా ఓహో అని తమకు వ్యతిరేకంగా తీర్పులొచ్చినప్పుడు విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు రాజకీయ యుద్ధాల్లో కోర్టులెందుకు లాగుతారు కోర్టుల్ని రాజకీయాల్లోకి గుంజడం ఎక్కడి పద్ధతి తీర్పుల్ని న్యాయమూర్తులకు అంటగడితే ఎలా ఈ అంశంపైనే డెస్క్ ఈ మధ్యకాలంలో ఒక తీర్పు రాగానే కోర్టుల్ని అనుమానంగా చూసేవాళ్లు పెరుగుతున్నారు న్యాయమూర్తులకు కుల మత జాఢ్యాలను రాజకీయాలను ఆపాదించే వాళ్లు కనిపిస్తున్నారు ఫలానా బెంచ్ కారణంగానే కేసు ఓడిపోయమంటారు తీర్పు ఇలా వచ్చిందని చెప్పుకుంటారు అసలు కోర్టులే తమకు వ్యతిరేకంగా ఉంటున్నాయని భ్రమపడతారు ఎదుటి పార్టీ వాళ్ళు కోర్టుల్ని మేనేజ్ చేస్తున్నారంటారు చివరకు జడ్జులు ప్రలోభాలకు అమ్ముడిపోయారంటారు ఇవన్నీ నూటికి నూరు తప్పుడు అవగాహనలు కోర్టుల్ని మన అల్పత్వంలోంచి మన చిన్న దృష్టిలోంచి మన ప్రయోజనాల కోణంలోంచి మాత్రమే చూస్తే ఎలా కోర్టులకుండే పవిత్రత ప్రాధాన్యత ఒకటి రెండు తీర్పులతో మారిపోతుందా ఈ దేశంలో ఎన్నో కీలక సందర్భాల్లో దేశ గతిని మలుపు తిప్పే తీర్పుల్ని మన దేశంలో కోర్టులిచ్చాయి రాజ్యాంగానికి సరియైన వివరణ ఇస్తూ ప్రభుత్వాలకు మన సమాజానికి కొత్త దారిని చూపించాయి కోర్టులు ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు కానీ కొన్నేళ్లుగా ఈ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది నిజానికి ఒక చెత్త ట్రెండ్ ప్రత్యర్థి పార్టీని విమర్శించినట్టే రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు కోర్టు తీర్పుల విషయంలో వ్యవహరిస్తున్నాయి సోషల్ మీడియాలో ఇతర అంశాల్లో కొందరిని ట్రోల్ చేసినట్టే న్యాయమూర్తుల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం సహించాల్సిన విషయం కాదు న్యాయ వ్యవస్థ ఈ దేశానికి ఎన్నోసార్లు ఓ దిక్సూచిలా నిలిచింది రాజకీయ పార్టీలు శాసన వ్యవస్థలు దారి తప్పుతున్నప్పుడు సంచలనాత్మక తీర్పులతో సరైన దారి చూపాయి సాక్షాత్తు ప్రధానినే బోన్లో నిలబెట్టిన కోర్టులున్నాయి ప్రజాప్రతినిధులు జైల్లో పెట్టించిన తీర్పులున్నాయి సామాజిక రాజకీయ అంశాల్లో ఎన్నో సంచలనాత్మక తీర్పులిచ్చి ఈ దేశానికి కొత్త దారిని చూపిన సందర్భాలున్నాయి రాజ్యాంగానికి సరికొత్త నిర్వచనాలు ఇచ్చాయి ప్రజల ప్రాథమిక హక్కులకు పట్టం కట్టాయి కానీ కోర్టు తీర్పుల్ని న్యాయమూర్తుల్ని ట్రోల్ చేయడం ద్వారా తన అసంతృప్తిని వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నామనుకుంటున్నారు కానీ అది మనం ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన వ్యవస్థను అవమానించడమేనని మర్చిపోతున్నాం రాజ్యాంగబద్ధంగా మనం ఏర్పాటు చేసుకుని అత్యున్నత స్థానంలో పెట్టుకున్న వ్యవస్థలకు గౌరవం ఇవ్వకపోతే ఎలా రాజకీయాల్లో కేసులు ఈనాటివి కావు ప్రత్యర్థి పార్టీ కేసులతో విరుచుకుపట్టడం కొత్త కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ నేత శంకర్రావు కేసు పెట్టారు ఆ కేసులో టీడీపీ నేతలు ఎర్రమునాయుడు అశోక్ గజపతి రాజు ఇంప్లీడ్ అయ్యారు అప్పుడు జరిగింది రాజకీయ పార్టీల మధ్య యుద్ధమే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆ తరువాతి కాలంలో చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు వచ్చాయి స్టే ఆర్డర్లు వచ్చాయి మొన్నటికి మొన్న తెలంగాణలో ఓటుకు నోటు కేసు వచ్చింది అది టీఆర్ఎస్ టిడిపి మధ్య యుద్ధమే ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి ఇలాంటి పొలిటికల్ వార్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ అనేక కేసులు చాలా మంది నేతలపై నడుస్తున్నాయి అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి ఈ పొలిటికల్ వార్ వెనుక కారణాలు ఏవైనా తప్పప్పులు ఎవరివైనా దర్యాప్తులో తేలాలి కోర్టులు అంతిమ తీర్పు ఇవ్వాలి కానీ ఈ విషయంలో జడ్జిల్ని తిట్టడం ఎక్కడి సంస్కృతి ఈ పని ఎవరు చేసినా తప్పే కొత్త గొప్ప న్యాయ వ్యవస్థ మీదనే మన సమాజంలో నమ్మకం ఉంది దాన్ని కాపాడేలా రాజకీయ నాయకులు ఉండాలి కదా జడ్జిల నియామకాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది చట్టాలు చేసేది కూడా రాజకీయ నాయకులే చివరకు వాటి ఆధారంగా తీర్పులిచ్చే జడ్జిలను ట్రోల్ చేయడం ఎక్కడి సంస్కృతి ఏ న్యాయమూర్తి అయినా ఆషామాషిగా తీర్పులిచ్చేయరు నోటుకొచ్చిన తీర్పులు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఉండవు సెక్షన్లుంటాయి చట్టాలుంటాయి పాత తీర్పులు పైకోట్ల గైడ్ లైన్స్ అన్ని కలగలిపి తీర్పులు వస్తాయి దాని మీద రాజకీయ ఒత్తిడి పెరిగితే ఎలా ఆఖరికి జడ్జిలు కూడా రాచి రంపాన పెడుతుంటే వాళ్ళెవ్వరికి చెప్పుకోవాలి ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి ఇప్పుడు కనిపిస్తున్నాయి చివరికి ఓ రకంగా జడ్జులు కూడా కక్ష తీర్చుకునే స్థాయికి తెస్తున్నారు రాజకీయ పార్టీల్లో పై స్థాయిలో పోరు జరుగుతుంది ఆ పోరులో ఎవరిది పైచే అయితే వాళ్లకు అధికారం దక్కుతుంది ఇందులో విమర్శలు ప్రతి విమర్శలు ఉద్యమాలు కోర్టు కేసులు అన్నీ ఉంటాయి ఇవన్నీ పొలిటికల్ గేమ్ లో భాగమే ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలు తేలుస్తారు అదేవిధంగా కేసుల్లో తప్పో పుల్లి కోర్టులు డిసైడ్ చేస్తాయి కానీ ఇందులో తమకు వ్యతిరేక నిర్ణయం కనిపించగానే పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలు గుడ్డలు చింపేసుకుంటూ కోర్టులు కూడా తిట్టే వరకు వస్తే ఎవరికీ మంచిది కాదు పిచ్చి పోస్టులతో న్యాయమూర్తులపై నోరు జారితే కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది కాని ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ దేశంలో అన్ని వ్యవస్థలు దిగజారని కాలంలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చెయ్యి దాటిన సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఎంతో కొంత బతికిస్తోంది న్యాయస్థానాలు మాత్రమే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టే వ్యవస్థగా జనానుకున్న ఒకే ఒక ఆశ న్యాయ వ్యవస్థే ప్రజల మేలు కోసం దీర్ఘ దృష్టితో నిర్ణయాలు తీసుకుని అవి అమలయ్యేలా చేస్తోంది కోర్టులు మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో సామాన్యుడి చివరి హోప్ కోర్టు మాత్రమే అలాంటి కోర్టులను జడ్జులను తప్పుపట్టడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆరోగ్యకరమైన విషయం కానే కాదు భారతీయ న్యాయ వ్యవస్థ నిప్పు లాంటిదన్నది ప్రజల విశ్వాసం నేర ప్రవృత్తిని కాల్చి సామాజిక సౌశల్యాన్ని నిరంతరం పరిరక్షించి పెంపొందిస్తున్న రాజ్యాంగ విభాగమే న్యాయ వ్యవస్థ ఏ దేశంలో లేని విశిష్టత భారతదేశ న్యాయ వ్యవస్థ సొంతం న్యాయం జరగడం సంగతి తర్వాత ఆ తీర్పుతో ఎవ్వరికీ నష్టం వాటిల్లకూడదని అంతర్లీన సైద్ధాంతికత మన కోర్టుల్లో ఉంది అందుకే భారత ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా న్యాయ వ్యవస్థ నిలుస్తోంది పౌరుల ప్రాథమిక హక్కులకు భరోసాగా నిలుస్తున్న అత్యున్నత వ్యవస్థ ఇది కాని ఇప్పుడు కనిపిస్తున్న కోర్టుల పనితీరునే తప్పుపట్టే సంస్కృతి మన సమాజానికి ఎంత మాత్రం క్షేమకరం కాదు దీనికి తక్షణం అడ్డుకట్ట పడాల్సిందే ఈ విషయంలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల్ని అభిమానుల్ని నియంత్రించుకోవాల్సిందే ఈ ప్రపంచంలో దేన్నైనా ప్రశ్నించొచ్చా ప్రశ్నకు విమర్శకు అతీతం కాంది ఏదైనా ఉందా లాజికల్ గా ఆలోచించినప్పుడు విమర్శకు ఏది అతీతం కాదు అలాగే న్యాయ వ్యవస్థల్ని అవి వెలువరించే కూడా ప్రశ్నించొచ్చు ఆ తీర్పులు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా రాజ్యాంగ స్ఫూర్తిని రక్షిస్తున్నాయా లేదా చర్చించుకోవచ్చు కానీ జడ్జుల శీలాన్ని బజారు పాలు చేయడం మాత్రం అవాంఛనీయం లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ ప్రజాస్వామి నడిపించే ఈ మూడు వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ చాలా సున్నితమైంది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా అత్యున్నతమైంది రాజ్యాంగాన్ని కాపాడడంలో మొదటి వరుసలో ఉండేది న్యాయ వ్యవస్థే అందుకే ఈ దేశ పౌరులుగా మనం న్యాయ వ్యవస్థకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందే ఒక తీర్పాధారంగా ఓ కేసును దృష్టిలో పెట్టుకుని కోర్టులపై అసంతృప్తి ప్రకటించడం న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో వెంటాటం సరైంది కాదు జడ్జులకు లేని ఉద్దేశాలను అంటగట్టడం రాజకీయాలు ఆపాదించడం అంతకంటే మంచి పరిణామం కాదు ప్రతి ఒక్కరికి ఓ దృక్కోణం ఉంటుంది చుట్టూ జరిగే అంశాలను అందులోంచే వ్యాఖ్యానిస్తాం చుట్టూ ఉన్న సమస్యలు నిత్యం జరుగుతున్న అంశాలు రాజకీయాలు సినిమాలు అన్నిటిపై యథేచ్ఛగా తీర్పులిస్తూ ఉంటాం ఈ విషయంలో ఎవ్వరికీ పేచి అవసరం లేదు ఎవరి అనుభవం వాళ్ళది ఎవరి పరిశీలన వారిది కానీ మన దృష్టికి అందినవన్నీ అల్పమైనవి కావు కొన్ని అంశాలను విశాలంగా చూసే ప్రయత్నం చేయాలి వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చూడాల్సిందే కోర్టుల తీర్పులు ఖచ్చితంగా అలాంటివే ఉదాహరణకు కొన్ని సామాజిక అంశాల్లో కోర్టులు కాలానుగుణంగా రావాల్సిన మార్పును సపోర్ట్ చేస్తూ కోర్టులు తీర్పివ్వగానే సంప్రదాయవాదులు వ్యతిరేకత కనిపిస్తుంది అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించిన తీర్పులపై రాజకీయ తీర్పులిచ్చేస్తున్నారు ఏదైనా తీర్పు రాగానే జడ్జిలు నిష్పాక్షికతను శంకించడం అదే కోణంలో ప్రచారం చేయడం చూస్తున్నాం కొన్నేళ్లుగా దేశంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు నాయకులకు వేడి పుట్టిచ్చే సందర్భాలు చాలా ఉంటున్నాయి అందుకే మనకు అనుకూలంగా తీర్పులొస్తే కోర్టులకు మొక్కే నేతలు వ్యతిరేక తీర్పులొస్తే కోర్టులను జడ్జులను విమర్శిస్తున్నారు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తున్నారు పలానా జడ్జి కాబట్టే ఈ తీర్పు వచ్చిందని లేకుంటే మరోలా ఉండేదని చెప్పుకుంటున్నారు ఇంతకంటే దారుణమైన అపోహ మరొకటిండదు రాజకీయాల పరమార్థం ఇప్పుడు పదవులు ప్రజాసేవ మాత్రమే కాదు ఎదుటి పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం అనేలా మారింది అదే సమయంలో నేతలపై కేసులు దేశంలో కొత్త కూడా కాదు తమిళనాడులో ఈ తరహా ప్రతీకారాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి ప్రతీకార రాజకీయాలకి రాష్ట్రం కేరాఫ్ అంటారు అక్కడ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఒకరు అధికారంలో ఉంటే మరొక పార్టీ నేతల్ని జైలుకు పంపిస్తూ ఉంటారు నువ్వొక్క దెబ్బ కొడితే నేను రెండు కొడతానంటారు అక్కడి నేతలు జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అప్పట్లో చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా తొంభై రోజులు జైల్లో ఉన్నారు గుజరాత్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కేసు నుండి బయటపడ్డారు ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్ఎక్స్ కేసులో అవకతవకలకు కారణమయ్యారంటూ చిదంబరాన్ని రెండు నెలలు జైల్లో పెట్టారు అప్పటి హోంమంత్రి అమిత్ షా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఇంటి పేరును సభలో పలికిన విషయంలో ఏకంగా పెద్ద శిక్ష వేశారు ఆయన్ను ఇల్లు ఖాళీ చేయించి లోక్సభ సభ్యత్వం నుండి సస్పెండ్ చేశారు ఇవే కాకుండా దేశమంతా వివిధ రాష్ట్రాల్లో ఈడీ ఐటి సిబిఐ ద్వారా అనేక కేసుల్లో రాజకీయ నాయకులు ఇరుక్కుపోయి ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఇలాంటి ఏ సందర్భంలోనూ జడ్జిల పేర్లు బయటకు తీసుకురాలేదు వాళ్లపై బురద చల్లలేదు కానీ మన దగ్గర ఇప్పుడు ఆ చెత్త ట్రెండ్ కనిపిస్తోంది రాజకీయ పార్టీలకు ప్రజలంటే ఎలాగూ లెక్కలేదు ఆఖరికి కోర్టులపై కూడా గౌరవం లేకపోతే ఎలా న్యాయ వ్యవస్థకు రాజకీయ రంగు పులిమి బయట వ్యవస్థ కూడా అంటించే ప్రయత్నాలు చేస్తున్నారు నేతల్ని అభిమానించే కార్యకర్తలు పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అలాగని న్యాయ వ్యవస్థలో సమస్యలేమీ లేవని కావు అక్కడ అంతర్గతంగా ఉన్న సమస్యలపై చర్చ చాలా పురాతనమైంది కేసులు పెండింగ్ నుండి కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలి వరకు వివాదాస్పదమైన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి న్యాయమూర్తులు కూడా వివిధ రాజకీయ అంశాలకు ప్రభావితం అవుతున్నారన్న విమర్శలు కూడా వస్తూనే ఉంటాయి న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను మళ్లీ న్యాయ వ్యవస్థే పరిష్కరించుకుంటుంది రాజకీయాలకతీతంగా నిష్పాక్షికంగా వ్యవహరించే మన న్యాయ వ్యవస్థల ధోరణి ముందు ఇవన్నీ చాలా చిన్న సమస్యలు రాజ్యాంగాన్ని కాపాడడంలో మన న్యాయ వ్యవస్థ అంకిత భావం ముందు ఇవన్నీ ఖచ్చితంగా చిన్నవే ఏ రకంగా చూసినా నిస్సందేహంగా అనేక దేశాల కంటే మన న్యాయ వ్యవస్థ గొప్పదే ఇలాంటి పవిత్రమైన వ్యవస్థను గౌరవించకపోవడం లేనిపోని ఆరోపణలు చేయడం తీర్పులపై జడ్జిలను ట్రోల్స్ చేసే ధోరణి ఎంత మాత్రం సరైన విషయం కాదు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా నిజాయితీగా వ్యవహరించాలి దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగం అధికారాల విభజన సూత్రాన్ని పాటించింది చట్ట సభలు పాలన న్యాయ వ్యవస్థలకు విడివిడిగా అధికారాలు నిర్ణయించి వాటికి పరిమితులు నిర్దేశించుకుంది చట్ట పాలన న్యాయ వ్యవస్థల్లో జోక్యం చేసుకోరదని స్పష్టం చేసింది అదే సమయంలో న్యాయ వ్యవస్థకు ఇతర వ్యవస్థల మధ్య గీతను నిర్వచించింది అందుకే ప్రభుత్వాలు చట్టాలు చేయడం చైతన్య పాలన సాగించడం ఎంత ముఖ్యమో కోర్టులిచ్చే తీర్పులు అవి పక్కాగా అమలు కావడం వాటిని గౌరవించడం కూడా అంతే ముఖ్యం అంతే తప్ప తీర్పుల ఆధారంగా రాజకీయ పార్టీలు వాటి కార్యకర్తలు కోర్టులపై వ్యతిరేకత ప్రదర్శించడం ఆరోపణలు చేయడం రాజకీయాలు పుయ్యడం ఎంత మాత్రం సహించాల్సిన విషయం కాదు జడ్జిలను అవమానిస్తూ అనుమానిస్తూ చేసే ప్రచారాలు కలిగించే నష్టం తక్కువేం కాదు సమాజంలో కోర్టులపై గౌరవం ఉంది నమ్మకం ఉంది కానీ ఈ రకంగా విమర్శలు చేయడమంటే కోర్టులపై నమ్మకాన్ని పోగొట్టి ప్రజల అవాస్తవాల వైపు మళ్లించడమే న్యాయమూర్తులపై లేనిపోని ఆరోపణలు చేయడమంటే న్యాయమూర్తులను లొంగదీసుకునే ప్రయత్నం తప్ప మరొక్కటి కాదు కోర్టు తీర్పులను అవహేళన చేయడం జడ్జిలను ట్రోల్ చేయడం అంటే మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్ని అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడమే ఇది స్వార్థ రాజకీయం ప్రయోజనాల కోసం చేసే దుర్మార్గపు ఎత్తుగడ తప్ప మరొకటి కాదు ఈ విషయంలో ప్రజలు గా ఉండాలి కోర్టుల విషయంలో రాజకీయ పార్టీలాడే డబుల్ గేమ్ ను గుర్తించాలి పొలిటికల్ గేమ్ లో పై చేయి కోసం కోర్టుల్ని జడ్జి కూడా లాగుతున్నారని గుర్తించాలి స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టి సర్వో అవినీతిమయంగా మారి భవిష్యత్తు నిరాశాపూరితంగా కనిపిస్తున్నప్పుడు ఈ దేశానికి తూర్పున కనిపించే ఉషోదయం ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే ఎక్కడ అన్యాయం జరిగినా చివరకు కోర్టు మెట్లెక్కితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం జనానిది అది ఆధారాలు లేని నమ్మకం కాదు దాన్ని అలాగే కొనసాగించుకోవాలి జాతీయ పక్షాల అసంతృప్తి ఆధారంగా కోర్టుల్ని వాటి తీర్పుల్ని గౌరవించడం మానేస్తే ఆ రోజే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని గుర్తుంచుకోవాలి బెయిళ్ళు రిమాండ్లు కస్టడీలు ఈ దేశంలో కొత్తం కాదు సామాన్యుల నుండి వివీఐపీల వరకు ఎంతో మంది వీటిని ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడు జడ్జిల్ని సోషల్ మీడియాకు ఈడ్చి అసభ్యంగా ట్రోల్స్ చేయలేదు ఒక నేతను రిమాండ్ కు పంపగానే కోర్టును అనుమానంగా చూస్తారా బెయిల్ నిరాకరిస్తే జడ్జితే తప్పంటారా కస్టడీకిస్తే దాన్ని కూడా తప్పుపడతారా విమర్శలు చేసుకున్నా అది రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగానే మిగలాలి రాజకీయ పార్టీల మధ్య ఎండవాలి అంతే తప్ప న్యాయ వ్యవస్థను కూడా ఇందులోకి లాగేసే సాహసం చేస్తున్నారంటే ఖచ్చితంగా గీత దాటుతున్నట్టే ఇది ఉపేక్షించకూడని అంశం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా విపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడే నేతలు ఒకరినొకరు కేసులతో వెంటాడుకునే నేతలు తమ రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారాయో కోర్టులు కూడా దిగజారుంటాయని భావించడం ఆ పోటీలోకి కోర్టులను కూడా లాగడం తాము విలువలకు నీళ్లు వదిలేసినట్టు పవిత్రమైన న్యాయ వ్యవస్థ కూడా ఉంటుందని భావించడం ఎంత దుర్మార్గం ఎంత అమానుషం రాజకీయ పార్టీల కార్యకర్తల సోషల్ మీడియా చేష్టలు దీన్నే చెప్తున్నాయి ప్రత్యర్థిని విమర్శించినట్టే జడ్జిను కూడా ఏమైనా అనొచ్చు అనుకుంటున్నారు పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాలను విశ్లేషిస్తుంది ఈ మూల సూత్రం ఆధారంగానే మన వ్యవస్థ నడుస్తోంది కోర్టులు తమ ముందుకు వచ్చిన విచారిస్తాయి జడ్జిలు తమ ముందున్న వివరాల ఆధారంగా చట్టాలకు అనుగుణంగా తీర్పులిస్తారు నిజానికి కోర్టుల చేతిలో దండించే బెత్తాలు డబ్బు ఉండదు అవి సివిల్ క్రిమినల్ కేసులను రాజ్యాంగపరమైన అంశాలను తటస్థంగా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పరిశీలించి తీర్పు చెప్తాయి న్యాయ వ్యవస్థ నడవడిక మీద ప్రజలకు అనునిత్యం విశ్వాసం ఉంటేనే ఆ వ్యవస్థ మీద నమ్మకం కొనసాగుతుంది నేరస్తులను శిక్షించడం వల్ల జడ్జిలకుండే హోదా కంటే న్యాయమూర్తుల న్యాయవాదుల నడవడికతో పాటు తీర్పులు వాటి అమలు ఆ వ్యవస్థ గౌరవం కలగజేస్తుంది ఇది నూటికి నూరు పాళ్లు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా చూడాల్సిన అంశం కాని అధికారమే లక్ష్యంగా బతికే రాజకీయ నాయకులు అబద్ధాలు శ్వాసిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ అబద్ధాలే లోకంగా బతుకుతూ జనాన్ని మాయ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కోర్టు తీర్పులే వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాయి కోర్టు తీర్పులే వాస్తవంలోకి లాక్కొస్తాయి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకునేలా చేస్తాయి దానికి రాజకీయ పార్టీలు నేతలు తల వంచాల్సిందే ఎంతటి వాళ్లైనా తీర్పుకు తలొగ్గాల్సిందే కానీ ఓ పక్క తప్పనిసరి కోర్టు తీర్పుల్ని అంగీకరిస్తున్నా న్యాయ వ్యవస్థను పలుచన చేసే కామెంట్లు మాత్రం ఆపడం లేదు జడ్జిలపై అసహ్యంగా చేసే వ్యాఖ్యలను గమనించుకోవడం లేదు ఆకాశంపై ఉమ్మితే మనపైనే పడుతుంది న్యాయ వ్యవస్థను అనుమానిస్తే జడ్జిలను అవమానిస్తే అది మనల్ని మనం అవమానించుకోవడమే మన రాజ్యాంగాన్ని అవమానించడమే ఎవరైనా ఏదైనా అనొచ్చు అనుకుంటే పొరపాటు వాక్ స్వాతంత్ర్యం ఉందన్నమాట ఎంత నిజమో అదుపులేని మాటను చివరకు జైలు పాలు చేస్తాయనేది కూడా నిజమే ఈ విషయాన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు గుర్తుంచుకోవాలి నేతల మాయలో పడితే చివరకు కష్టాల్లో పడతారు సమాజం కూడా ఈ విషయాన్ని నిశితంగా గమనించాలి నేతల బుకాయింపులు దబాయింపులు ఆరోపణల మాయలో పడకూడదు ఈ దేశం ఏ కాస్తైన పద్ధతిగా నడుస్తోందంటే అది కోర్టుల మూలంగాని మర్చిపోకూడదు మన పరిశీలనకు మన తెలివితేటలకు అందని స్థాయిలో కూడా కొన్ని కోర్టు తీర్పులు ఉంటాయన్న నిజాన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు గుర్తుంచుకొని కోర్టుల్ని గౌరవిస్తే మంచిది ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుతూ జనం భవిష్యత్తుకు మేలు చేసేది కోర్టులే అనే నిజాన్ని గమనిస్తే వాటి పనితీరును గౌరవిస్తాం న్యాయస్థానాలకు మొక్కుతాం న్యాయమూర్తుల్ని గౌరవించుకుంటాం ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే